మీడియా ఈ మాట అంటే నిజంగా అందరికీ కూడా చాలా మందికి అవినీతి అధికారులకు గాని అవినీతికి పాల్పడే వాళ్ళకు గాని గుండెల్లో రైలు పడిగెడుతూ ఉంటాయి. ఒకప్పుడు ప్రింట్ మీడియా మాత్రమే ఉండేది, తర్వాత ఎలక్ట్రానిక్ మీడియా ఎప్పుడైతే పురుడు పోసుకుందో, ఎప్పుడైతే 24 గంటల న్యూస్ ఛానల్స్ ప్రజలకి అందుబాటులోకి వచ్చాయో అధికారుల్లో ఒక భయం పెరిగింది. అవినీతి అధికారుల్లో ప్రధానంగా ప్రభుత్వాల్లో కూడా ఒక అప్రమత్తత అనేది వచ్చింది, ఒక అలర్ట్నెస్ తీసుకురాగలిగింది. అందుకే ఎలక్ట్రానిక్ మీడియా చేతిలో గన్ను, ఆ గన్ని వాళ్ళ వెపనే ఒక గన్ అన్నమాట, అదే మైక్ లోగో. అది ఉంటే చాలు వాళ్ళు ఎక్కడైనా సరే ధీమాగా వెళ్ళిపోతారు. ఆ మైక్ లోగో చూస్తే ఈ అవినీతి అధికారైనా సరే భయపడక తప్పదు. అయితే ఇదంతా ఒకప్పటి పరిస్థితి. ఇప్పటికే ప్రింట్ మీడియా అలాగే ఎలక్ట్రానిక్ మీడియా ఈ రెండు కూడా ఇప్పుడు ఇబ్బందికర పరిస్థితుల్లో పడ్డాయి ఈ లాక్డౌన్ నేపథ్యంలో అనేది గత కొద్ది రోజులుగా వస్తున్న వార్తలు. ఓకే, ఆ ఇబ్బంది ఏంటి, ఆర్థికంగా ఎలాంటి ఫైనాన్షియల్గా ఎలాంటి ఇబ్బందులు పడ్డాయి, నిజంగా ఎలక్ట్రానిక్ మీడియా ప్రింట్ మీడియా ఇబ్బందుల్లో ఉన్నాయా లేదా అనేదాన్ని నేను పెద్దగా ప్రస్తావించదలుచుకోలేదు. కొన్ని కొన్ని ఛానల్స్లో మాత్రం మనకు అందుతున్న సమాచారం ప్రకారం గత 2 నెలలుగా పూర్తిగా జీతాలు ఇవ్వలేకపోతున్నారు, 50% కోతలు కోస్తున్న కొన్ని కొన్ని సంస్థలు ఉన్నాయి, 25% ఆల్రెడీ కోతలు కోసిన సంస్థలు ఉన్నాయి, కొన్ని చోట్ల అయితే జీతాలు ఇవ్వలేక ఈ 2 నెలల్లో చేతులు ఎత్తేసిన సంస్థలు కూడా ఉన్నాయి. ఓకే, అవి ఏంటి అనేది పక్కన పెడితే, అలాగే ప్రింట్ మీడియా కూడా వాళ్ళు ఆ ప్రింట్లు కూడా పేపర్స్ కూడా కొనుక్కోలేని పరిస్థితి, కొన్ని కొన్ని కంపెనీలు మూసివేసేందుకు కూడా సిద్ధంగా ఉన్నాయి. అందుకే ఎలక్ట్రానిక్ మీడియా ప్రింట్ మీడియా ఈ రెండు కూడా ఇప్పుడు చాలా ఇబ్బందికర పరిస్థితుల్లో ఉంది అనేది. అయితే ఈ నేపథ్యంలో చాలామంది రోడ్డును పడబోతున్న జర్నలిస్టులు ఎంచుకుంటున్న దారి ఏంటి అనే దాని మీదే ఈ వీడియోలో ప్రధానంగా చర్చించుకుంటే గనక ఎక్కువ శాతం మంది అంటే ఇలాగా ఈ రెండు మీడియా సంస్థల నుంచి, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా నుంచి బయటికి వచ్చేస్తున్న వాళ్ళు ఎంచుకుంటున్న మార్గం అంటే 1/30 మంది, అంటే 100లో 1/30 మంది చేస్తున్న పని ఏంటి అంటే డిజిటల్ మీడియా రంగం వైపు దృష్టి సారించడం. ఓకే, తప్పేం లేదు, వాళ్ళకున్న ఆలోచనలు, జర్నలిస్ట్గా వాళ్ళు ఇన్ని రోజులు ఉన్న వాళ్ళ కెరీర్, వాళ్ళ ఎక్స్పీరియన్స్ అంతా ఉపయోగించుకొని డిజిటల్ మీడియాలో రాణించాలి అని చెప్పి అడుగులు వేయడంలో ఎట్టి పరిస్థితులు తప్పలేదు. కాకపోతే ఇక్కడ ఈ డిజిటల్ మీడియా రంగాన్ని ఎంచుకునేటప్పుడు వాళ్ళు కొంతమంది అనుభవజ్ఞుల నిర్ణయాలు, లేదంటే వాళ్ళ ఎక్స్పీరియన్స్ ఖచ్చితంగా షేర్ చేసుకోవాలి, లేదంటే ఈ డిజిటల్ మీడియా రంగంలోకి వచ్చి అంటే వాళ్ళు ఎంతో కొంత పెట్టుబడి పెట్టేసి 1 లక్ష 2 లక్షలు పెట్టేసి రాణించేద్దాం, నెల నెల మనకి కనీసం 20 వేలు 30 వేలు వచ్చినా సరిపోద్ది, కుటుంబాన్ని పోషించేసుకోవచ్చు, ఈ తుమ్మితే ఊడిపోయే ఉద్యోగాలతో ఎన్ని రోజులు సావాసం చేయాలి అనే ఆలోచనతో చాలామంది డిజిటల్ మీడియా రంగంలోకి వస్తున్నారు. కాకపోతే వచ్చిన తర్వాత వాళ్ళు తెలుసుకుంటున్నది ఏంటి అంటే ఇప్పటివరకు చేసిన జర్నీకి, ఆ మీడియా జర్నీకి, ఈ డిజిటల్ మీడియా జర్నీకి చాలా వ్యత్యాసం ఉంది, ఇందులో రాణించలేము అని చెప్పి తెలుసుకుంటున్న వాళ్ళు 100లో 30 మంది డిజిటల్ మీడియా రంగంలోకి వస్తే, ఆ 30 మందిలో 1లో 2 మాత్రమే ఈ రంగంలో నిలదొక్కోగలుగుతున్నారు, మిగిలిన వాళ్ళందరూ కూడా ఎక్కడికి వచ్చి కూడా చేతులు కాల్చుకొని వెనుదిరుగుతున్న పరిస్థితి. కారణం ఏంటి అంటే కంప్లీట్గా డిజిటల్ మీడియా రంగం అనేది ఎలక్ట్రానిక్ అండ్ ప్రింట్ మీడియాలతో పోలిస్తే క్వైట్ ఆపోజిట్ అన్నమాట. ఇక్కడ చాలా వేగం అవసరం, చాలా దూకుడుగా ఉండాల్సిన వస్తుంది, కొన్ని కొన్ని పరిస్థితుల్లో చాలా వేగంగా ఉండాలి. ఒక్క ముక్కలో చెప్పాలంటే ఏదో ఒక డిపార్ట్మెంట్లో మాత్రమే, అంటే మీడియాలోని చాలా డిపార్ట్మెంట్స్ ఉంటాయి, డెస్క్ అని, లేదంటే అడ్మినిస్ట్రేషన్ అని, లేదంటే గ్రాఫిక్స్ అని, వీడియో ఎడిటింగ్ అని, చాలా డిపార్ట్మెంట్స్ ఉంటాయి. ఏదో ఒక డిపార్ట్మెంట్లో అనుభవం సంపాదించుకొని డిజిటల్ మీడియా రంగంలో రాణించేద్దాము అని వస్తే కనుక ఖచ్చితంగా పప్పులో కాలేసినట్టే అవుతుంది, అందులో ఎలాంటి అనుమానం లేదు. ఆల్రౌండర్కి మాత్రమే డిజిటల్ మీడియా రంగంలో ఎక్కువ అవకాశం ఉంటుంది. ఆల్రౌండర్ ఎవరైతే అన్ని పనులు కూడా చేయగలుగుతారో ఆ వ్యక్తులు మాత్రమే ఇప్పటివరకు ఈ డిజిటల్ మీడియా రంగంలో రాణిస్తున్నారు. అంటే దీన్ని ఇంకా డీటెయిల్గా చెప్పుకుంటూ పోతే 1 గంట వీడియో అవుతుంది. చాలామంది జర్నలిస్ట్కి, ఎంతో కొంత అనుభవం ఉన్న వ్యక్తులకి ఇది ఖచ్చితంగా అర్థమయ్యే ఉంటుందని నేనైతే అనుకుంటున్నాను. ఈ సగం సగం అంటే అనుభవం అంటే జర్నలిస్ట్ అనుభవం కాదు, ఇక్కడ పక్కన పెట్టండి, జర్నలిస్ట్ అనుభవాన్ని ఎక్కడ ఎవరికి ఎంత అనుభవం ఉంది అనేది డిసైడ్ చేయడం ఎవరి వల్ల కూడా కాదు, అది పక్కన పెట్టేస్తే సంస్థలో ఏం జరుగుద్ది, ఒక వార్త ఎలా తయారవుద్ది, ఒక వార్త తయారైన తర్వాత దాన్ని ప్రజలు వీక్షించాలంటే ఎటువంటి బాణీలు అవసరం, ఏ ట్రాక్లో వెళ్తే ఆ వార్త ప్రజలకి అందరికీ నచ్చుతుంది, ఎందుకంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క విధంగా నచ్చుతుంది, అందరికీ నచ్చాలి అనే విధం ఒకటి ఉంటుంది, ఆ విధానం ఏంటి అనేది ఒక ఆల్రౌండర్ మాత్రమే తెలుసుకోగలుగుతాడు. ఇది జర్నలిజంలో అంటే జర్నలిజం చేసేసినంత మాత్రం ఇవన్నీ తెలిసిపోతాయని అనట్లేదు, జర్నలిజం చేసిన తర్వాత జర్నలిస్ట్గా వచ్చే ఎక్స్పీరియన్స్ ఆధారంగా
ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియా ఇవన్నీ చేసి కలబోసి చాలా మంది సీనియర్ జర్నలిస్ట్ ఉంటారు. వాళ్ళందరూ బయటికి వచ్చిన తర్వాత డిజిటల్ మీడియా రంగం ఏంటి అనే దాని మీద వాళ్ళు ఒకసారి తొంగి చూసిన తర్వాత ఆ మీడియా రంగంలోకి అడుగు పెట్టిన తర్వాత ఈ అనుభవం అంతా వస్తుంది. ఇప్పటివరకు చాలా మంది వచ్చి అలాగే చేతులు కాల్చుకుంటున్నారు అనేది ప్రధానంగా ఇప్పుడు సోషల్ మీడియాలో కూడా జర్నలిస్టుల గురించి ఈ మధ్యన ఇదే ఎక్కువ వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో నేను ఈ వీడియో చేయాలని అయితే అనుకున్నాను. ఏదో ఒక స్టోరీ రాసేసి ఒక వార్త రాసేసి ఒక వాయిస్ ఓవర్ వేసేసి నాలుగు ఇమేజ్లు వేసేసి పెట్టేస్తే మనకు డబ్బులు వచ్చేస్తాయి అని అనుకుంటున్నారు. అది చాలా తప్పు. అది ఎట్టి పరిస్థితుల్లో జరగదు. కంప్లీట్గా డిజిటల్ మీడియా రంగం అనేది రోజు రోజుకి కూడా ఇంప్రూవ్ అవుతుంది. కొత్త కొత్త నిబంధనలు తెర మీదకి వస్తూ ఉంటాయి. కంప్లీట్గా గూగుల్ గైడ్ లైన్స్ ఫాలో అవ్వాలి అంటే చాలా ఖచ్చితమైన ప్రామాణికాలు అయితే పాటించాలి. అవన్నీ పాటించగలిగితేనే డిజిటల్ మీడియా రంగంలో రాణించగలుగుతారు. ఏదో నేను ఒక నాకు ఒక 30 ఏళ్ళ అనుభవం ఉంది, 40 ఏళ్ళ అనుభవం ఉంది జర్నలిస్ట్గా, నేను ఒక డిజిటల్ మీడియా ఛానల్ని స్టార్ట్ చేసేసి రన్ చేసేద్దాం అనుకుంటే ఆ పెట్టే పెట్టుబడి 1 లక్షైనా 2 లక్షలైనా వృధా అవుతుందే తప్ప ఇందులో రాణించడం మాత్రం అంత సాధ్యం కాదు అనేది డిజిటల్ మీడియా విశ్లేషకులు నిపుణులు చెబుతున్న మాట. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.